యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా దేవరా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 2024 ఏప్రిల్ 5న విడుదల అనే టార్గెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ఆ టార్గెట్ ను ఛేదించేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. ఫస్ట్ షెడ్యూల్ నే ఏమాత్రం తేడా లేకుండా ముగించుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా మరో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇది ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చేసిన అతి పెద్ద షెడ్యూల్స్ లో ఒకటి అని చెబుతున్నారు. అంటే అరవింద సమేత RRR కంటే కూడా పెద్ద షెడ్యూల్ అంటున్నారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. శంషాబాద్ సమీపంలో వేసిన అతి పెద్ద సెట్ లో ఈ సీన్స్ షూట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సెట్ లోనే సముద్రం కు సంబంధించిన సన్నివేశాలున్నాయి. అంటే బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్ లో చేసినవి. దేవరా సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని ముందే చెప్పారు కదా, ఆ బ్యాక్ డ్రాప్ లో అంటే సముద్రంలోనే చిత్రీకరణ చేయడం అసాధ్యమవుతుంది. ఏదో పాటలంటే ఓకే, కానీ ఫైట్స్ యాక్షన్ సీన్స్ అంటే కష్టమైపోతుంది. పైగా ఈ పార్ట్ లో పోటెత్తుతున్న సముద్ర కెరటాల నడుమ ఓ పెద్ద ఫైట్ షూట్ చేసినట్టు టాక్. మొత్తంగా ఈ షెడ్యూల్ తో ఓ పెద్ద పని పోయిందని దేవరా మూవీ టీమ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.